సిద్దిపేట పురపాలక కమిషనర్ రమణాచారి సందర్శించారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత శ్రద్ధతో శిక్షణను సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. మెదక్ జిల్లా సిద్దిపేట కోటిలింగేశ్వర ప్రాంగణంలోని శిక్షణా కేంద్రాన్ని డీజీఎం వెంకటేశ్వరరావు, కమిషనర్ రమణాచార్యులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గౌతమ్, ఫ్యాకల్టీలు విజయ్ కుమార్, నజీముద్దీన్ పాల్గొన్నారు. గ్రామీణ స్వయం శిక్షణ సంస్థ ఆర్గనైజేషన్ ఇక్కడ ఒకటి నడుస్తూ ఉంది. ఇందులో అన్ఎంప్లాయిడ్ యూత్ ఇచ్చే ముఖ్యంగా స్కిల్ ట్రైనింగ్లో మరి చాలా ఉత్సాహం చూపుతూ ఉన్నారు. మొత్తం ఇప్పటి వరకు ఒక 3 బ్యాచెస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని బ్యాచెస్ నడుస్తూ ఉన్నాయి. ఇందులో రూరల్కు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేసుకుంటూ రూరల్ ఏరియా వాళ్ళకు, అదేవిధంగా పట్టణానికి సంబంధించిన వాళ్ళకు కూడా ఒక 30% వరకు అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మరి దీని అందరూ సద్వినియోగం చేసేసుకోవాలి. గత పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా భిన్నంగా ఉన్నాయి. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థికపరమైన అవసరాలను కూడా దృష్టిలో పెట్టేసేసుకొని మరి ప్రభుత్వ ఉద్యోగాలకు ఆశించకుండా మరి ప్రతి ఒక్కరిని కూడా గవర్నమెంట్ జాబ్ అనేది ఇవాళ రేపటి రోజులలో చాలా కష్టం కాబట్టి మరి స్వయంగా ఏదన్నా ప్రైవేట్ ఆర్గనైజేషన్లలో మరి పోవాలని చెప్పేసేస్తే వాళ్ళకు ఏదో ఒక రంగంలో స్కిల్ అనేది చూపించుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన శిక్షణ ఇక్కడ ఇటువంటి ప్లేసెస్లో దొరుకుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శిక్షణను ఇక్కడ ఇచ్చే నైపుణ్యతను మరి వాళ్ళు స్వీకరించేసేసి దానికి సంబంధించేసేసి దాని వీళ్ళు శిక్షణ ఇచ్చేసి వదిలిపెట్టకుండా అవసరం ఉంటే బ్యాంకుల ద్వారా ఎంతో కొంత చేయూతను ఇచ్చేసేసుకుంటూ బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చేసుకుంటూ సబ్సిడీ ఇచ్చేసేసుకుంటూ వాళ్ళు ఏదన్నా ఒకటి సెటప్ పెట్టుకోవడానికి చిన్నపాటి ఆర్గనైజేషన్ నడిపించుకోవడానికి కూడా వీళ్ళు చేయూతనిస్తూ ఉన్నారు. మంచి కార్యక్రమం నడుస్తూ ఉన్నది చాలా రోజుల నుంచి చేసేసి మరి సిద్దిపేట పట్టణానికి సంబంధించి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళందరూ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ ముఖ్యంగా మహిళలు ముందుకు వచ్చేసేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ప్రయోజకులు కావాలని చెప్పేసేసి కోరుతామంటారు. 26వ తారీఖుని ఇష్యూని ఇక్కడ మన గౌరవ అమాచ్యుల్ గారు హరీష్ రావు గారి సహాయ సహకారాలతో స్టార్ట్ చేశాము. ఇప్పటికి 3 బ్యాచ్లు అయిన 4వ బ్యాచ్ రేపు కంప్లీట్ అవుతుందంటే నియర్లీ 120 మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క శిక్షణా కాలంలో తీసుకున్న ట్రైనింగ్ ప్రకారం స్వయం ఉపాధి కానీ జాబ్స్లో కానీ లేతే బ్యాంక్స్ ద్వారా రుణాలు తీసుకుని సొంత యూనిట్లు పెట్టుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని మంచి పేరుగల ఇన్స్టిట్యూట్గా తీసుకెళ్ళి నేషనల్ లెవెల్లోనే ఫస్ట్ అవార్డు రావాలని దానికి అంతా ప్రయత్నం చేయాలని చెప్పి డైరెక్టర్ అయిన గౌతమ్ని, ఫ్యాకల్టీ ఇద్దరు మెంబర్స్ విజయ్ కుమార్ అండ్ దిస్ ఈస్ వాటిని కూడా కోరుతున్నాను. వ్యక్తిగత వర్గదొడ్లను